దేశ అభివృద్ధికి పేదలు అనగారిన వర్గాలకు అధికారం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. చండీగఢ్ లో ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న మహారాష్ట్ర జార్ఖండ్లలోని ఎన్డీఏ కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలకు తావివ్వకుండా ఎన్నికల్లో ముందుకు కదలాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా 17 రాష్టాల సీఎంలు, 18 మంది డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు చెందిన 17 మంది సీఎంలు, 18 మంది డిప్యూటీ సీఎంలు మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో 6 ప్రతిపాదనలపై చర్చించి ఆమోదించారు. ప్రధాని విధానాల కారణంగా హర్యానాలో పార్టీ విజయంపై మొదటి ప్రతిపాదనను మహారాష్ట సీఎం ఏక్నాథ్ షిండే చేశారు. దానికి ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు. 2025లో సంవిధాన్ కా అమృత్ మహోత్సవ్ జరుపుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరో ప్రతిపాదనను ప్రతిపాదించారు. मिनिस्टर्स काउंसिल की मीटिंग आज चंडीगढ़ में हुई, जिसमें हमारे सभी एनडीए गवर्नमेंट के मुख्यमंत्री और उप मुख्यमंत्रियों ने भाग लिया. कुल मिलाकर के हम ये कहना चाहते हैं कि प्रधानमंत्री जी ने इस बात पर जोर दिया, बल दिया कि लोगों को गवर्नेंस से उनके समस्याओं का सोल्यूशन होना चाहिए और जो प्रशासन है उसकी मूल अवधारणा में जो उसकी स्पिरिट है वह इस बात पर निर्भर करती है कि हम लोगों के ग्रीवेंसेस को किस तरीके से रिड्रेसल करते हैं. और इसलिए इस बात का प्रयास होना चाहिए कि हम प्रो पीपल, प्रो एक्टिव, गुड गवर्नेंस, P2G2, इस पर हम ध्यान दें.